వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆలయాలపై జరుగుతున్న ఘటనలో కొంతమంది పోలీసులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని డీఐజీ పాల్రస్ తెలిపారు. 44 విగ్రహాల ధ్వంసం ఘటనలు జరగగా వాటిలో 29 కేసులను ఛేదించినట్లు వెల్లడించారు. పోలీసులకు కులాలను ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేయటం సరికాదని డీఐజీ పాలరాజు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న ఘటనల్లో కొంతమంది తమను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆలయాలపై ఇటీవల వరుసగా 44 విగ్రహాల ధ్వంసం ఘటనలు జరగగా వాటిలో 29 కేసులను ఛేదించినట్లు ఆయన వెల్లడించారు. 7 కేసుల్లో అసలు నేరం జరగకుండా తప్పుడు ప్రచారం చేశారని తెలియజేశారు. 9 ఘటనలపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తులకు రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తేలిందన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలను ఆధారాలతో ఇటీవల డీజీపీ తెలిపారని గుర్తు చేశారు. 2014లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు అగ్రహారంలో విగ్రహం ధ్వంసం కేసులో నిందితుణ్ణి గతంలోనే జైలుకు పంపమన్నారు. అయితే తాజాగా ఘటన జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. తమిళనాడు కర్ణాటకలో విగ్రహ ధ్వంసం జరిగితే ఏపీకి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని పాలరాజు వివరించారు. ఆలయాలపైన దాడులు అనే మాటను ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని ఒక్క రాష్ట్రంనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అటువంటి ప్రచారం జరిగింది. యాజ్ ఇఫ్ ఈ దాడులు ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ టైం ఫ్రేమ్లో ఎక్కువగా జరుగుతున్నాయని విషయాన్ని ఎక్కువ దుష్ప్రచారంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి నిజ నిజాలు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ 29 కేసుల్లో మనం డిటెక్ట్ చేసి ఏ కేసు ఏ విధంగా జరిగింది అన్నది విశదీకరించడం జరిగింది. దాంట్లో మీ అందరికీ తెలుసు 7 కేసులు అసలు జరగనేలేదు, అవి పాతవి, సంబంధం లేనివి, ఎప్పుడో జరిగిన వాటిని కొత్తగా ఇప్పుడే దాడులు చేసినట్టుగా చూపిస్తూ వాటిపైన ప్రచారం పెద్ద ఎత్తున జరగడం కూడా మనం చూసాం. దానికి సంబంధించి వాటిల్లో 7 కేసుల్లో అసలు నేరాలే జరగలేదు, అది ఫాల్స్ ప్రాపగండా, పాతగా జరిగిన వాటన్నింటిలో కూడా మనం ఫాల్స్ ప్రాపగండాగా తేల్చి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వటము, అటువంటి వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈ 29 కేసుల్లో మనం ఎవరినైతే అరెస్ట్ చేశామో దాంట్లో 9 కేసుల్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలు రాజకీయ నేపథ్యం కలిగి ఉన్నారన్న విషయాన్ని మనకు డీజీపీ గారు స్పష్టంగా ఏ కేసులు అన్న విషయాన్ని కూడా, ఈ కేసులో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు, వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉంది అన్న విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పడం. మద్యం అమ్మకాలతో తమ ఖజానా నింపుకుంటూ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. మద్యం దుకాణాలను దశల వారీగా తగ్గిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి నేటికి వాటిని కుదించకుండా కొత్త వాటికి కూడా పర్మిషన్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా కాంట్రాక్టును 3 డిస్టిలరీకే ఎందుకు అప్పగించారో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాల పేరుతో జరిగిన అవినీతిపై చర్చకు ప్రభుత్వం సిద్దమా అని అశోక్ బాబు సవాల్ చేశారు. ఈ సూపర్ బజార్ టైపు లేదంటే ఖరీదైన మాల్స్ ఎలా ఉంటాయో ఆ రకంగా ఎక్కువ అద్దె పెట్టి దాన్ని డెకరేషన్ చేసి 80 మాల్స్ రాష్ట్రం మొత్తం మీద ఖరీదైన బ్రాండ్లు అన్ని బ్రాండ్లు, అంటే ఒక లిక్కర్ తాగే వ్యక్తి అక్కడికి వెళ్తే ఒక బట్టలు కొట్టుకో బంగారు కొట్టుకు వెళ్ళే ఫీలింగ్ రావాలని ప్రభుత్వం 80 మాల్స్ ఓపెన్ చేస్తుంది. అంటే మద్యం నిషేధం చేస్తున్నామా లేదంటే మద్యంతో ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేస్తున్నాం అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలా. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 45వ రోజుకు చేరాయి. కేంద్రం తక్షణమే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా రైతు సంఘాల నాయకులతో చర్చల పేరిట కాలయాపన చేస్తుందని టీడీపీ నాయకులు బాష నర్సయ్య ధ్వజమెత్తారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రం రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ఘోరంగా విఫలమైందన్నారు. నూతన చట్టాల కారణంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఆ చట్టాలను మేమే బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పవలసిన బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం పోయి ఉంది. అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు, మరి వ్యవసాయం రోజు రోజుకి ఖర్చుతో కూడుకుంది. ఆ స్వామినాథన్ గారు ఆనాడు చెప్పినటువంటి సంస్కరణలు సారాంశం, మరి రైతు పండించే మరి పెట్టుబడి ఎంత అవుతా ఉంది, పెట్టుబడిన తర్వాత అమ్మపోతే ఎంత వస్తూ ఉంది,
మరి దీనికి బేరేజీ వేసుకొని రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆనాడు ఆయన కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఆ ప్రతిపాదనల్ని అందరూ కూడా మూల బుట్ట దాఖలు చేయడం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఆ స్వామినాథన్ కమిటీని అదే విధంగా నల చట్టాలను ఈ విషయంలో కూడా జాగృతగా ఉంటాం. ఈనాడు ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచిది. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం ముసాక్ వజీద్ అలీ తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ పిలుపునిచ్చింది. సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ తో పాటు పలువురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ కళాశాలలో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తూ ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముప్పై రెండవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకై రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. కళల కాణాచి ఆధ్వర్యంలో 25వ తేదీ సోమవారం ప్రజ్వలిత వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ సంస్మరణ సభ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.